ప్రలోభాలకు లొంగలేదు కాబట్టే తనపై నిందలు వేస్తున్నారని ఈటెల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంగిలి మెతుకల కోసం ఆశపడే వ్యక్తిని కాదని ప్రజలను నమ్ముకున్నానన్నారు. తెలంగాణ ఎన్ఆర్ఐ అమెరికా ఫోరం ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఈటెల తప్పుడు ఆరోపణలతో తనను బయటకు పంపించారన్నారు. ఇక సిట్టింగ్ జడ్జితో తన మొత్తం వ్యాపారాలు ఆస్తులపై విచారణ జరిపించాలని సీఎంను కోరానని తెలిపారు. నీళ్లు నిధులు నియామకాలను సాధించుకుంటున్నామన్న తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరం ఇప్పుడు మరో ఉద్యమం మొదలైందన్నారు. తెలంగాణ తెచ్చింది కుటుంబ పాలన కోసమా అంటూ ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం నడుస్తున్న క్రమంలో అణచివేతలకు వ్యతిరేకంగా ప్రలోభాలకు వ్యతిరేకంగా ఆత్మగౌరవ పోరాటమే గొప్పదని చెప్పి మేము కొట్టాడి. 2014 తర్వాత ఇవాళ ఆనాడు ఆ పాలకులు ఏ ప్రలోభాలను నమ్ముకున్నారో, ఏ రాజ్యం అనేటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆనాడు వాళ్ళు చెలాయించరో అదే ఇవాళ వీరు కూడా నమ్ముకున్నారు. ఆనాడు వారు ప్రజలు నమ్ముకున్నారు, ధర్మాన్ని నమ్ముకున్నారు, న్యాయాన్ని నమ్ముకున్నారు, ఆత్మగౌరవం నమ్ముకున్నారు. కానీ ఇవాళ మాత్రం ప్రజల్ని కాకుండా ఆత్మగౌరవాన్ని కాకుండా ఆత్మాభిమానాన్ని కాకుండా డబ్బులు ప్రలోభాలను నమ్ముకున్నటువంటి చరిత్ర ఇవాళ యావత్ తెలంగాణ మనకు కనపడతా ఉంది.